माता शिशु मरणाल रेटును తగ్గించి వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ మాసాన్ని పోషణ్ మాసోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న పోషణ్ మాసోత్సవాలపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మనోరంజనితో మా గుంటూరు ప్రతినిధి రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రవిశంకర్ చెప్పండి. हेलो पोषण अभियान कार्यक्रम में भाग में देशव्याप्त केवल माता शिशु मरणाल तग्गे कार्यक्रम चपेटमें वाल की पौष्टिकार अवगन कार्यक्रम के प्रभुत्व निर्वहिस्टी कार्यक्रम में भाग में गुंटूर जिला व्याप्त में निर्वहिस्ट कार्यक्रम मन की विवरी प्राजेक्ट डायरेक्टर मनोरंजन गारु मन तो गुड मॉर्निंग अंडी थैंक यू फॉर स्पेयरिंग योर टाइम टू दूरदर्शन मन गुंटूर जिला प्रधान कार्यक्रम से पोषण अभियान मुख्य पोषण माह अने कार्यक्रम क पोषण अभियान अने मिशन गत मूड संवत्सराल नुंडी केंद्र प्रभुत्वं द्वारा मन निर्वहिस्तुन्नामंडी. मुख्यंगा दीनी मुख्य उद्देश्यं लोपपोषण निवारण अंटे लोपपोषण तो चाला मंदी पिल्ललु तल्लुलु बाधपड़ुतुन्नारु. तल्लुलु अंटे मुख्यंगा गर्भवतुलु. ई लोपपोषण निवारण की सही पोषण देश की रोशन सरियैन पोषण देशानिकी वेलुगु अने निनादंतो ई पोषण अभियान स्टार्ट चेशामु. ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల మొత్తాన్ని కూడా పోషణ మాసంగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో వారం ప్రతి వారం ప్రతి రోజు జరిగే కార్యక్రమాల క్యాలెండర్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ప్రభుత్వం వారు. ఆ ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో 4405 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవి ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే అవగాహన కార్యక్రమాలు, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్స్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఆయుష్ ఆయుష్ అండ్ యోగా ఫర్ న్యూట్రిషన్ అనేది ఒక కార్యక్రమం, తర్వాత ప్లాంటేషన్ ఇమ్యునైజేషన్ ఒక కార్యక్రమం, తర్వాత ప్లాంటేషన్ ముఖ్యంగా అందులో మునగ చెట్లు ప్లాంటేషన్. ఎక్కడ స్థలం ఉన్నా కూడా అంగన్వాడీ కేంద్రం, పబ్లిక్ ప్లేసెస్, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ వీటన్నిటి దగ్గర కూడా మునగ చాలా పోషకాల గని కాబట్టి పోషకాల పరంగా చాలా ఉపయోగాలు ఉంది మునగ చెట్లో. అది చాలా మంది పెరటి చెట్లలో ఉంటది కానీ దాని ఉపయోగాలు తెలియక ఉపయోగించడం లేదు కాబట్టి దాని మీద విస్తృత ప్రచారం కల్పించడం కోసం మునగ ప్లాంటేషన్ మొరింగా ప్లాంటేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో, గ్రామ పరిధిలో, అలాగే మండల పరిధిలో, జిల్లా పరిధిలో కూడా ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాము. ర్యాలీస్ ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, అలాగే ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే సాంప్రదాయ వంటల్లో ఉన్న పోషక విలువలు ప్రజలకు తెలియజెప్పడం కోసం. ఈ రోజుల్లో ఏమైందంటే ఈ సాంప్రదాయ వంటల్ని చాలా వరకు మనం వండుకోవడం మానేసాం, తినడం మానేసాం, పిల్లలకు పెట్టడం కూడా మానేశారు. సో వాటిలో ఉన్న పోషక విలువలు తెలియజేయాలి. ముఖ్యంగా సాంప్రదాయ వంటల్లో చాలా వరకు బెల్లం ఉపయోగిస్తాం మనం. ఆ బెల్లంలో రక్తహీనత నివారణకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది ఇంతకు ముందు తినడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో రకరకాల కారణాలతో మనం పంచదారకి మైదాకి షిఫ్ట్ అయిపోయాము వంటలతో. అవి కాకుండా మనం తయారు చేసుకునే ఈ సాంప్రదాయ వంటలు అరిసెలు, రవ్వ లడ్డులు, పాల తాలికలు, అట్లానే బూరెలు, గారెలు ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా చేసుకునే పద్ధతితో పాటు వాటిలో పోషక విలువల్ని ఎన్హాన్స్ చేయడానికి గారెల్లో ఆకుకూరలు ఉపయోగించడం ఇవన్నీ కూడా ఈ రోజు కార్యక్రమాలన్నీ చోట్ల అవగాహన కల్పిస్తున్నాము. అట్లానే కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ద్వారా సైకిల్ ర్యాలీస్ ఒకటి కండక్ట్ చేశాము. తర్వాత ఎగ్జిబిషన్స్, న్యూట్రిషన్ ఫుడ్ ఎగ్జిబిషన్స్, అట్లానే ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఎటువంటివి తినకూడదు అనేది ఒకటి. అట్లానే యోగా సెషన్స్, యోగా చేయడం వలన ఒంటికి ఆరోగ్యానికి ఎంత మంచిది, అలాగే తీసుకున్న ఆహారం ఎంత బాగా ఒంటికి పడుతుంది అనేది యోగా ద్వారా చేయడానికి కూడా అది కూడా ప్రచారం కల్పిస్తున్నాము. తర్వాత ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల ద్వారా, ఉదాహరణకి వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అట్లానే సెర్ప్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిఆర్డిఏ, స్వయం సహాయక సంఘాలు, వీరందరి సహాయం తీసుకొని కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా చేయడానికి నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పెరటి తోటలు చూస్తుంటే సేంద్రియ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకు కూడా చేర్పించాలనే ఆలోచన దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నా మేడం? యా, పెరటి తోటల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయన్న విషయం తెలుసు. గతంలో అయితే ఇంతకుముందు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పెరటి చెట్టు, పెరటి మొక్కలు ఉండేవి. ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి మరలా వాటి మీద ప్రచారం కల్పించడానికి, అలాగే
క్రిమి సంహారక మందులు కాని రసాయనిక ఎరువులు వాడకుండా పెరటి తోటలో ఆకుకూరలు అవి పండుతనే కాబట్టి పెరటి తోటల గురించి తెలియజేయడానికి కూడా అవగాహన కల్పిస్తాం అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి విత్తనాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అవకాశం ఉన్న దగ్గరంతా రూరల్ లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్రాల పరిధిలో స్థలం ఉంది అక్కడ మునగ జామ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న పోషక విలువలు కలిగిన చెట్లు జామ చెట్టు ఉసిరి అలాగే మునగ బొప్పాయి వాటితో పాటుగా పెరటి తోటలో ఆకుకూరలు పెంచడానికి కృషి చేస్తున్నాము అదే పట్టణ ప్రాంతంలో అయితే అవకాశం ఉన్నంత వరకు ఖాళీ డబ్బాలు ఖాళీ బకెట్లు పాడైపోయిన బకెట్లు ఎట్లా అవకాశం ఉంటే బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఎలా అవకాశం ఉంటే అలాగా ఆకుకూరలు పెంచడానికి ఉపయోగపడుతున్నాయి అలాగే ఈ ఆకుకూరల వలన ఎక్కువ పోషకాలు వీలు ఉంటాయి ఐ మీన్ ఎరువులు పురుగు మందులు వాడడం కాబట్టి చాలా తేలికగా జీర్ణమవుతాయి రక్తహీనత నివారణకు ఉపయోగపడతాయి అలాగే తోట పని చేసే మహిళలకు ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి ఈ విధంగా చూస్తే కేవలం ఆహార పదార్థాలను పోషకాహార పదార్థాలను మహిళలకు అలాగే బాలింతలకు అందించడమే కాకుండా వాటి గురించిన పూర్తి అవగాహన వాళ్ళకి కల్పించడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నారు రవిశంకర్ దూరదర్శన్ న్యూస్ గుంటూరు ఓకే థాంక్యూ రవిశంకర్